Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మావాడే కాదు మావాడే ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా ఫ్లెక్సీ వార్ ఏపీలో ఎన్టీఆర్ వారసత్వంపై వైసీపీ టీడీపీ మధ్య నెలకొన్న పోరు విజయవాడలో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. పటమటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైసీపీ నేత దేవినేని అవినాష్ బ్యానర్లు కట్టారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వాటి చుట్టూ పసుపు బ్యానర్లు కట్టారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు అవినాష్ గద్దె రామ్మోహన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ఎవరికి సొంతమనే విషయంలో ఇరు పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఈ నెల 26వ తేదీ రాత్రి విజయవాడలోని పట్టమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైసీపీ టీడీపీ పోటాపోటీ ఫ్లెక్సీలు కట్టుకోవడం, ఇరు పార్టీల ఫ్లెక్సీలపైన ఎన్టీఆర్ ఫోటోలు ఉండడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవినేని నెహ్రూకు ఎన్టీఆర్తో అనుబంధం ఉన్న మాట వాస్తవమన్నారు. నెహ్రూ పసుపు జెండా పార్థివ దేహం మీద కప్పించుకున్నారని, చంద్రబాబు ఆనాడు స్వయంగా పార్టీ జెండా కప్పారని గద్దె తెలిపారు. నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ చర్యల్ని ఖండిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గద్దె తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కార్యాలయంపై దాడి చేయించారని, పార్టీ జెండాను కింద వేసి తొక్కారని విమర్శించారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగిస్తే అవినాష్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగే ఎన్టీఆర్ విగ్రహం వద్ద వారి ఫ్లెక్స్లు ఏంటని నిలదీశారు. ధనబలం రౌడీయిజంతో ఏమైనా చేయొచ్చంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. విజయవాడలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయొద్దన్నారు. పోలీస్ అధికారులకు చెప్పినా మా వల్ల కాదని చేతులెత్తేశారని గద్దె పేర్కొన్నారు. దీనికి ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్టీఆర్ అభిమానులమే అన్నారు. ఎన్టీఆర్కు బ్యానర్లు కట్టే హక్కు తమకుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదని, అది వాళ్ల పార్టీ ఆఫీసా అని ప్రశ్నించారు. తాము బ్యానర్లు కట్టే వరకు అక్కడ ఎన్టీఆర్కు బ్యానర్లు కట్టే వారే లేరని అన్నారు. వారి ప్రవర్తన చాలా బాధగా అనిపించిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కవ్వింపు చర్యలకు పాల్పడి తమపై నిందలు మోపుతున్నాడని ఆరోపించారు. ధనబలం ఎల్లో మీడియా ఉందని, ప్రజలను రెచ్చగొట్టాలని చూడడం సరికాదన్నారు. కవ్వింపు చర్యలు అల్లర్లను ప్రోత్సహించే విధానం మానుకోవాలని గద్దేని అవినాష్ హెచ్చరించారు.